హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరందరూ ఎలా ఉన్నారు అనగో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్రీవియస్ వ్లాగ్స్ చూసారా? చూడకపోతే చూడండి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తాను. ప్రీవియస్ వ్లాగ్లో ఏంటంటే బాలీలో సెకండ్ డే అలాస్హారంకి వెళ్ళాము, అక్కడ బాలీ స్వింగ్ అనేది చేశాను నేను. అండ్ అక్కడ బాలీ స్వింగ్ కాస్ట్ ఎంత ఉంటుంది, అలాగే డ్రెస్కి రెంట్కి తీసుకుంటాం కదా, ఆ డ్రెస్ కాస్ట్ ఎంత, అండ్ మనం ఫొటోస్ అవన్నీ కూడా తీసుకుంటాం కదా, ఫోటో వీడియో అవన్నీ కూడా ఫోటోగ్రాఫర్ తీసుకుంటే మన మెయిల్కి సెండ్ చేస్తారు వాళ్ళు. సో వాటి కాస్ట్ ఎంత, అవన్నీ కూడా డీటెయిల్స్ అవన్నీ కూడా నేను ఆ వీడియో చెప్పాను. ఎవరైనా బాలీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఆ వీడియోస్ అవన్నీ కూడా షేర్ చేయండి ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి అనే వాళ్ళకి. నెక్స్ట్ మేము అక్కడ క్రిటియా ఉబూద్ నుండి మేము సువాత్ వాటర్ ఫాల్క్ అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. 12 కల్లా అక్కడ క్రిటియా ఉబూద్లో అయిపోయింది. సో సువాత్ వాటర్ ఫాల్ కూడా చూశాక రూమ్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. క్రిటియా ఉబూద్ నుండి సువాత్ వాటర్ ఫాల్ వచ్చేసి ఒక 1/2 అవర్ టైం అనేది పట్టింది బైక్ మీద, స్కూటీ మీద. అలా మేము సువాత్ వాటర్ ఫాల్కి అని చెప్పేసి వచ్చాము. చాలా ఫేమస్ అంట సువాత్ వాటర్ ఫాల్. అక్కడ ఏంటంటే మాకు కోకోనట్స్ అనేది కనిపించినాయి. సో కోకోనట్స్ తాగుదాము. బాలీలో కోకోనట్స్ కూడా ఫేమస్. చూడండి ఎంత పెద్దగా ఉంటాయి కోకోనట్, అవన్నీ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఆ కోకోనట్. ముందు అక్కడ తాగు ఫస్ట్. How much? How much? Give one first. ఐ మీన్ ఇద్దరికి సరిపోతుంది ఆ కోకోనట్ అనేది. ఇద్దరు తాగినా కూడా ఎక్కువైపోతుంది, అంత వాటర్ ఉంటాయి ఆ కోకోనట్ లో. ఎవరైనా బాలీకి వెళ్తే మాత్రం మిస్ కాకుండా కోకోనట్ వాటర్ అనేది తాగండి. మేమున్న 7 డేస్ లో డైలీ కోకోనట్ వాటర్ అనేది తీసుకున్నాము. కోకోనట్ వచ్చేసి ఇక్కడ మాకు 100 రూపీస్ ఛార్జ్ చేశారు. అది కిరాణా షాప్స్ ఉంటాయి కదా, కిరాణా షాప్స్ లో తక్కువకి తీసుకున్నారు, 50 రూపీస్ అలా కూడా దొరికినాయి మాకు. ఇలాంటి కొంచెం మెయిన్ మెయిన్ ఏరియాస్ లో 100 రూపీస్ ఉన్నాయి ఇండియన్ రూపీస్ లో. అండ్ కొన్ని చోట్ల అయితే 150 రూపీస్ కూడా తీసుకున్నారు మాకు. ఉబూద్ వచ్చేసి కొన్ని వాటర్ ఫాల్ కూడా ఫేమస్, 3-4 వాటర్ ఫాల్స్, ఫేమస్ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. అండ్ మేము వెళ్లే దారిలో ఏంటంటే కొన్ని క్రెటే ఉబూద్ లాగా రైస్ ఫీల్డ్స్ ట్రెక్కింగ్ కూడా ఉన్నాయి. చేయాలనుకున్న వాళ్ళు రైస్ ఫీల్డ్ ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. గూగుల్ రివ్యూస్ లో వచ్చేసి చాలా బాగుంది, వర్త్ ప్లేస్ అని చెప్పేసి రాశారు. వాటర్ ఫాల్ ఇట్ సైడ్ హోలీ వాటర్ అటు వైపు అంట, హోలీ వాటర్ అంటే ఏంటో, శివుడు బొమ్మ ఉంది, శివుడు బొమ్మ, శివుడు బొమ్మ ఉంది. 3 మినిట్స్ వెళ్ళిపోతే బాగుంది. సువాత్ వాటర్ ఫాల్ వచ్చేసి మాకు 200 ఛార్జ్ చేశారు, 200 పర్ పర్సన్ అనేది ఛార్జ్ చేశారు. ఎందుకు అంత తీసుకున్నారో మాకైతే అర్థం కాలేదు. అక్కడ క్రిటియా ఉబూద్ లోనే 250 తీసుకున్నారు. 250 తీసుకొని కూడా అన్ని ఫోటో స్పాట్స్ కానీ ఇన్ఫినిటీ పూల్ అవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఇక్కడైతే ఏమీ లేదు. ఎవరైనా బాలీ వెళ్తే కనుక నెక్స్ట్ టైం ఈ సువాత్ వాటర్ ఫాల్ ని లైట్ తీసేసుకోండి, అంత అయితే ఏం లేదు. బాగా నడవాలి కిందకి వాటర్ ఫాల్ అంతా కూడా. మనం అంతా చాలా హైట్ లో ఉన్నాము, చాలా కిందకి వెళ్ళాలి. 15-20 మినిట్స్ పట్టింది సువాత్ వాటర్ ఫాల్ కి వెళ్ళడానికి. డోంట్ రన్ మోక్షో. మమ్మీ మై లాలీ పాప్ బికమ్ డెడ్ వై బికమ్ కీప్ ఇట్ ఇన్ మౌత్ ఇట్ బికమ్ డెడ్. అక్కడ అలాస్హారంలో దిగి అక్కడంతా నడిచి అండ్ ఇక్కడ మళ్ళీ నడిచేసరికి అసలు వికెట్స్ అన్ని డౌన్ అయిపోయినాయి. అండ్ ఇదంతా ఒక పాట అయితే మళ్ళీ ఎక్కడం అనేది ఒక పాటు, ఎక్కి మళ్ళీ పైకి వెళ్ళడం అనేది ఇంకో పాటు. అబ్బా భలే అనిపించింది, అసలు ఫుల్ టైర్డ్ అయిపోయాము. అసలు ఫైనల్లీ మేము రీచ్ అయ్యాము సువాత్ వాటర్ ఫాల్ కి. కన్స్ట్రక్షన్ అనేది ఇంకా చేస్తూ ఉన్నారు, ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారు అదంతా ప్లేస్. ఏ డోంట్ టచ్ ఎనీథింగ్ అన్నా. సే హాయ్. వాటర్ ఫాల్ స్విమ్మింగ్ పూల్. వాటర్ ఫాల్ స్విమ్మింగ్ పూల్. ఈ వాటర్ ఫాల్ వచ్చేసి బ్యాక్ సైడ్ రాయిలా ఉంది కదా, దానిపై నుండి వాటర్ లోకి డైవ్ చేస్తారు, దానికి ఫేమస్. డైవ్ చేసినా కూడా ఏమవ్వదు, మొత్తం వాటర్ అనేది ఉంటాయి కింద, స్టోన్స్ కానీ ఏమి ఉండదు, క్లియర్ గా ఉంటుంది. సో దానికి ఫేమస్. అక్కడ నుండి చాలా మంది డైవ్ చేశారు వాటర్ లోకి. ఇప్పుడు నేను దారిలో వచ్చినప్పుడు ఒక ఇండియన్ కనిపిస్తుంది కదా, దానికి వెళ్దాం, అది పెద్దగానే ఉంది. టైం దాటి ఉంది కదా.
అక్కడ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. మాది స్విమ్మింగ్ పూల్ డ్రెస్సెస్ వేసేసుకొని కొంతసేపు వాటర్లో ఎంజాయ్ చేసేసి మళ్ళీ వచ్చేసి డ్రెస్ అనేది చేంజ్ చేసుకున్నాము. ఇక్కడ ఆల్రెడీ కొంచెం స్నాక్స్ అనేది తిందామని చెప్పేసి ఆర్డర్ అనేది చేసాము. 50 అక్కడ వాటర్ ఫాల్ ఆపోజిట్ వచ్చేసి ఇక్కడ శివుడి విగ్రహం ఉంది, శివుడి బొమ్మ ఉంది, చూద్దామని చెప్పేసి వచ్చాము. అక్కడే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు, అక్కడంతా కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. గ్రీనరీ అవంతా కూడా ఇప్పుడిప్పుడే సెట్ చేస్తూ ఉన్నారు. చాలా బాగుంది. మేము కింద దాకా వెళ్ళలేదు, కిందకి చాలా దూరం ఉంది నడుచుకొని వెళ్ళడానికి. మళ్ళీ పైకి ఎక్కాలంటే ఇప్పటికే వికెట్స్ అన్ని డౌన్ అయిపోయినాయి కదా అని చెప్పేసి వెళ్ళలేదు. ఇంకా లాస్ట్ కార్నర్ దగ్గరగా వెళ్ళేసి దండం అనేది పెట్టుకొని వచ్చేసాం మళ్ళీ బ్యాక్ కి. మళ్ళీ అంత నడవాలి కదా అని చెప్పేసి చాలా బాగుంది. కానీ ఇక్కడ బాలీలో ఉన్న వాళ్ళందరూ, మేము ఒక క్యాబ్ డ్రైవర్ ని అడిగాము, శివుణ్ణి ఎక్కువ పూజిస్తారంట. ఇంకా వెళ్లేదారిలో మనీ అయిపోతే మనీ ఎక్స్చేంజ్ అనేది చేసుకున్నాం మేము. కొన్ని మనీ అనేది తీసుకొని మళ్ళీ ఇండియన్ రెస్టారెంట్ అని చెప్పేసి వెళ్ళాము. మేము నిన్న నైట్ వెళ్ళేటప్పుడు కనిపించింది కదా, సో అదే రెస్టారెంట్, చాలా మంది ఉన్నారని చెప్పా కదా, సేమ్ అదే రెస్టారెంట్ అనేది వచ్చాము మేము, సాత్విక్. ఇది వచ్చేసి వెజిటేరియన్ ప్యూర్ వెజ్. ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అప్పటికే టైం వచ్చేసి 2:30 అలా అయిపోయింది. అంతా ఖాళీగా ఉంది, ఫుల్ ఆకలితో వచ్చాము. అండ్ దట్టు వాళ్ళు ఏంటంటే ఇంకా లేట్ చేశారు. మేము ఆర్డర్ చేసినాక 20 మినిట్స్కి ఆర్డర్ అనేది వచ్చింది. బట్ ఎక్కువ మంది లేరు, క్రౌడ్ అనేది ఎక్కువ లేకపోయినా కూడా చాలా టైం తీసుకున్నారు వాళ్ళు, ఎందుకో అర్థం కాలేదు. ఫైనల్లీ మా ఆర్డర్ అనేది వచ్చింది. ఎప్పుడెప్పుడు తిందామని ఆకలితో ఉన్నాము. అండ్ క్వాంటిటీ చూడండి ఎంత తక్కువ వచ్చిందో క్వాంటిటీ వచ్చేసి. ఫిన్స్ క్లబ్ గురించి చూడాలి ఒకసారి. ఫిన్స్ క్లబ్ పొటాటో క్లబ్ పక్కన 13,000 ఇద్దరికి ఫైనల్లీ ఆర్డర్ చేసినాక ఒక 20 మినిట్స్కి వచ్చింది. ఎంత లేదు ఎక్కడ చూడాలి బిజ్జాన్ని చేసేది ఆడు లేటు కాదు అసలు, ఎంత తక్కువ క్వాంటిటీ వచ్చింది చూడ. అసలు పన్నీర్ బిర్యానీ అండ్ వెజిటేబుల్ బిర్యానీ అనేది ఆర్డర్ చేసాము. క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ వచ్చింది. పోయి మస్తు నిద్ర వస్తుంది, పోయి పడుకోవాలి. ఫుల్ టైర్డ్ అయిపోయాం మార్నింగ్ అనక లేచి. కమ్ కన్నా నాట్ దట్ సైడ్ విల్ గో అండ్ స్లీప్. బై ఫ్రెండ్స్. ఇంకా లంచ్ చేసేసి వెళ్ళి పడుకున్నాము. పడుకొని లేచేసి మళ్ళీ ఉబుద్ మార్కెట్ సిటీకి అని చెప్పేసి వచ్చాము. రేపు ఏంటంటే మేము లింపుంగియాంగ్ టెంపుల్కి వెళ్ళాలి, అదే గేట్స్ ఆఫ్ హెవెన్ ఉంటుంది కదా, సో అది కూడా చాలా ఫేమస్. దానికోసం ఏంటంటే మేమున్న రిసార్ట్ నుండి 40 కిలోమీటర్స్ పైనే చూపించింది. బైక్ మీద వెళ్ళడం ఎందుకులే, ఇక్కడ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ దగ్గర క్యాబ్ అనేది మాట్లాడుకుందామని చెప్పేసి అడుగుదాం ఎంత ఛార్జ్ చేస్తారు అని చెప్పేసి వెళ్ళాము. బట్ వాళ్ళు మరీ 2 మచ్గా చెప్పారు, 3,000 చెప్పారు. లింపుంగియాంగ్ టెంపుల్ దానిలో దారిలో వచ్చేటప్పుడు ఏంటంటే తీర్థగంగా ఉంటుంది. ఆ 2 ప్లేసెస్ కవర్ చేయడానికి 3,000 అనేది చెప్పారు. వేరే చోట అడుగుదామని చెప్పేసి మళ్ళీ మేము వెళ్తూ ఉంటే ఇక్కడ కెకెక్ డ్యాన్స్ అనేది వేస్తున్నారు. కెకెక్ డ్యాన్స్ కూడా చాలా ఫేమస్, మన రామాయణ్ గురించి వేస్తారు అక్కడ. బాలీలో వచ్చేసి ఎవ్రీడే ఉంటుంది, 2 అవర్స్ అనేది వేస్తారు.
మేమైతే వెళ్ళలేదు ఆ బాలీలో ఉన్నప్పుడు, ఎందుకంటే మోక్ష్ తోటి 2 అవర్స్ కూర్చోలేడు కదా అని చెప్పేసి చాలా బాగా రామాయణ్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. మేమైతే యూట్యూబ్ వీడియోస్లో చూసాము, కుదిరితే వెళ్దామని చెప్పేసి చూసాము. బట్ ఏంటంటే ఇంకా వెళ్ళలేదు మేము, మాకు కుదరలేదు. ఇంకా ఎవరైనా వెళ్తే కనుక బాలీకి నెక్స్ట్ టైం కెకక్ డ్యాన్స్ కూడా వెళ్ళండి. ఇక్కడ నుండి మేము ఇంకా ఉబుద్ మార్కెట్ సిటీ అంతా కూడా మళ్ళీ ఒక 1/2 అవర్ అంతా కూడా ఒక రౌండ్ అనేది వేసాము. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మొత్తం చూసి వచ్చాము. ఇంకా డిన్నర్ టైం అనేది అయింది. సో ఇంకా డిన్నర్ చేసేసి మార్నింగ్ నుండి కొంచెం ఫుల్ టైర్డ్ అయ్యాం కదా, కొంచెం డిన్నర్ చేసేసి మళ్ళీ ఇంకా నైట్ రెస్ట్ తీసుకుందాము. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి రేపు మార్నింగ్. సో అక్కడ కూడా ఫుల్ క్రౌడ్ అనేది ఉంటుంది, మినిమమ్ 2 to 3 అవర్స్ వెయిటింగ్ అనేది ఉంటుంది ఫోటో దిగడానికి లింపుంగ్యాంగ్ టెంపుల్లో. ఏంటంటే ఫారినర్స్ ఎక్కువ కదా, సో ఫారినర్స్ ఎక్కువ అవడం వల్ల స్మోకింగ్ అనేది ఫుల్ స్మోక్ చేస్తూ ఉన్నారు. మాకైతే కొంచెం అదొకటి కొంచెం అనీజీగా అనిపించింది. రెస్టారెంట్ నేమ్ మర్చిపోయాను కానీ అది వచ్చేసి ఉబుద్ మార్కెట్ సిటీ మెయిన్ రోడ్డు మీద ఉంటుంది. నెక్స్ట్ టైం కనుక ఎవరైనా వెళ్తే మాత్రం వెళ్ళండి, చాలా పెద్ద రెస్టారెంట్. రెస్టారెంట్ పెద్దది కదా, కాస్ట్ ఎక్కువ ఉన్నదేమో అనుకున్నాం కానీ కాస్ట్ మాత్రం రీజనబుల్గా ఉన్నాయి. అండ్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, అండ్ క్వాంటిటీ కూడా చాలా బాగా ఎక్కువ ఇచ్చారు, క్వాంటిటీ కూడా చాలా బాగుంది. మేము తింటుండగా మిడిల్లో వచ్చేసి లైవ్ మ్యూజిక్ అనేది స్టార్ట్ చేశారు. ఒక 3-4 మెంబర్స్ వచ్చేసి పాటలు అనేది పాడుతున్నారు. ఫారినర్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు, ఆ సాంగ్స్ అవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు. డెకరేషన్కి బాగా ఇచ్చారండి. అనేది కంప్లీట్ చేసుకొని ఇంక ఇంటికి స్టార్ట్ అవ్వాలి. సో మిక్సీ ఐస్ క్రీమ్ తీసుకుందామని చెప్పేసి వెళ్తూ ఉన్నాం. చూడండి షాపింగ్ కాంప్లెక్స్ అవన్నీ కూడా అంతా కూడా క్లోజ్ చేసేసారు. 10 అయిపోయింది యాజ్ యూజువల్, డైలీ మాకు 10 అయిపోతుంది టైము. 10కి మిక్సీ ఐస్ క్రీమ్ కూడా క్లోజ్ చేసేస్తారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ తోటి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. అలాగే ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఎవరైనా బాలి ప్లాన్ చేసుకునే వాళ్ళకైతే నా వీడియోస్ అనేది షేర్ చేసుకోండి. ఇప్పటిదాకా నా వీడియోస్ చూస్తే నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైనా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. Thank you for watching. See you in the next video. Bye. Good night. Good night.